హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసీహెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే, ఎప్పటి నుంచో చూపిస్తాను కదండి నిమ్మకాయలు ఎంత పెద్దగా వచ్చాయో మన గార్డెన్లోని. సో ఇప్పుడు ఆ నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకొని, ఎండాకాలం కదండి, మనం మంచిగా జ్యూస్ చేసుకుందాం. అసలు నిమ్మకాయలు ఎన్ని ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. రండి, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, అయితే రండి నిమ్మకాయలు చూపిస్తారు. ఇంతెంత నిమ్మకాయలు వచ్చాయన్నమాట. చాలా అయితే చాలా బాగున్నాయి. స్టార్టింగ్ కూడా హార్వెస్ట్ చేసామండి, చాలా బాగుంది. జ్యూస్ కూడా ఎక్కువ వచ్చింది మనకి. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలా స్టోర్ చేసుకోవచ్చు, మనం ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా వెంటనే ఇన్స్టెంట్గా లెమన్ జ్యూస్ అనేది ఎలా కలుపుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాం. సో ఫ్రెండ్స్, అయితే మరి స్టార్ట్ చేద్దామా. ఇక్కడ చూసారు కదండి లెమన్స్ అనేది ఎంత బాగున్నాయో, చాలా ముద్దుగా ఉన్నాయి కదా చూస్తుంటే. నిజంగా లెమన్ అనేది మనకి ఒంటికి చాలా మంచిదండి, అలాగే మనకి ఆరోగ్యాన్ని కూడా మంచిగా కాపాడుతుంది అన్నమాట. లెమన్లోనే మనకి విటమిన్ సి ఎక్కువ అనేది ఉంటుంది. అలాగే మనం వీటి నుంచి తీసుకున్న జ్యూస్ ఏంటంటే మనకి వెయిట్ లాస్కి కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇది ఫేస్ ప్యాక్ ఉపయోగించుకోవచ్చు, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనకి బ్యూటీ టిప్స్ కూడా చాలా ఉన్నాయండి లెమన్స్తోని, లెమన్ పీల్స్తోని, అలాగే లెమన్ జ్యూస్తోని చాలా రకాలైన యూజెస్ ఉన్నాయన్నమాట. అలాగే మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎండలో ఎక్కడికైనా వెళ్ళొచ్చినా చక్కగా ఒక లెమన్ జ్యూస్ ఒక గ్లాస్ తాగితే మనకి మంచి బూస్టర్గా పనిచేస్తుంది, అలాగే మంచి ఎనర్జీ కూడా వస్తుందండి. అయితే ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ చేయడం ఎలాగో చూద్దామా. చూసారండి ఎలా ఉన్నాయో నిమ్మకాయలు, చాలా బాగున్నాయి కదా. గుత్తు పలంగా ఒక నాలుగు ఒకే దగ్గర వచ్చాయి. ఇప్పుడు మనం ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. అసలు ఇవి జాంకేలా కనిపిస్తున్నాయి, నాకైతే చాలా పెద్దవండి. అసలు నిజంగా ఎంత పెద్ద వచ్చినాయో. ఇవి కూడా ఇక గుత్తులు గుత్తులుగానే వస్తున్నాయి నాలుగు వేసి. ఇక చూసారు కదా, ఇవి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడికే కట్ చేసేస్తున్నాను, మళ్ళీ అక్కడ చిగురు వస్తుంది కదా. ఇక భలే ఉన్నాయి కదా. అయితే ఈ నిమ్మకాయలు మనం ఒకసారి ఫస్ట్ కడిగేద్దామండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు నిజంగా భలేగా. ఫస్ట్ మనం వాష్ చేసేద్దాం. ఓకే, అసలు ఈ పలంగా కూడా మనం నిమ్మకాయల్ని స్టోర్ చేసుకోవచ్చండి, చాలా మెథడ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ ఎలాగ, మనకి ఎవరన్నా ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏదన్నా జ్యూస్ ఇవ్వాలి అనుకున్నారనుకోండి, ఇలా మనం తయారు చేసి పెట్టుకుంటే ఈజీగా ఒక 2 మినిట్స్లో వాళ్ళకి ఒక మంచి జ్యూస్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఎండాకాలం అనేది ఇలాంటివి తరచుగా తాగుతూ ఉండాలి, అలాగే పల్చటి మజ్జిగ కూడా తాగుతూ ఉండాలి. అంటే వేడి చేయకుండా మనకి చలవ చేస్తుంది. ఓకే చూడండి ఆ కలర్ కూడా ఎంత బాగుందో, అసలు మంచి స్మెల్ వస్తుంది. నేను ముందుగా షుగర్ క్రిస్టల్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టాను. సో ఈ గిన్నె పక్కన పెట్టి వస్తాను. కట్ చేస్తుంటే ఎంత మంచి వాసన వస్తుందో, అసలు భలే ఉంది ఆ ఫ్లేవర్, భలే ఉందండి నిజంగా. చూసారా ఇది మనకి గజనిమ్మ అంటారు కదా, అంటే అసలు పెక్కు ఉండదు. వీటితో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు మమ్మీ ఏంటంటే వీటితో పచ్చడి పెట్టిందనమాట. మా శ్యామ్ ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు, అమ్మ దీంతో పచ్చడి చేసుకున్నాం ఐడియా ఉందని. అప్పుడు ఏంటంటే 8 హార్వెస్ట్ చేశానమాట, అదైతే నేను వీడియోలో చూపించలేదు. ఓకే, మీరు ఒకటి గమనించారా, ఈరోజు మనం హార్వెస్ట్ చేస్తున్న లెమన్ ఎల్లో, అలాగే నేను కట్టిన శారీ కూడా ఎల్లో అండి, మ్యాచింగ్ అయ్యిందనమాట. ఓకే ఇవి తీసేద్దాం. సో ఇవన్నీ కూడా మనం చేత్తో పిండొచ్చో లేదో అవ్వదు కదా, సో అందుకే నేను ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటాం కదా అది తీసుకొచ్చాను, దీంతో పిండుదాం. ఇవన్నీ ఇలా స్క్వీజ్ చేసుకుంటే చక్కనైన జ్యూస్ అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. వీడియో చేసేలోగా ఎండ కూడా వస్తుంది. ఈరోజు మేమందరం కైలాసగిరి వెళ్తున్నామండి,
చూసర ఎంత జ్యూస్ వచ్చిందో ఒక్క కాయకి మిగతా కూడా చేసేద్దాం సో మనకి ఇంత లెమన్ జ్యూస్ అనేది వచ్చిందండి కనిపిస్తుంది కదా అయితే మనం దీంట్లో వేసుకుందాం ఆ పల్ప్ ఉంటుంది కదా ఆ పల్ప్ అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసుకుందాం మంచి వాసన వస్తుందండి నిజంగా అబ్బా మనం ఇలా వడకట్టుకొని పక్కన పెట్టేసుకుంటే మంచిగా మనకి లెమన్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అయితే నేను ఇందులోనే షుగర్ పౌడర్ అనేది ముందుగా నేను కొంచెం యాడ్ చేస్తానండి యాడ్ చేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం ఇంకా ఆ టైంకి మనం పంచదార కలుపుకోవాలి పంచదార అనేది క్రిస్టల్గా ఉంటుంది కదా మనకి అది కరగదు అలానే మనకి బాధ లేకుండా అసలు మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో మనకి 1 మినిట్లోనే ఇదంతా కూడా మనకి మంచిగా కలిసిపోయిందండి నిజంగా హ్యాపీ అన్నమాట ఇంకేం కావాలి మనకి ఇలా మనకి గాజు బాటిల్స్ ఉంటాయి కదా గ్లాస్ బాటిల్స్లోని మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఎవరైనా వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఒక ఇవి ఒక 5 స్పూన్స్ అలా వేసుకొని వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఓకే ఇలా మనం స్టోర్ చేసుకొని చక్కగా మనం ఫ్రిజర్లో దాచుకోవచ్చు మనకి ఇది ఆర్గానిక్ లెమన్ జ్యూస్ అండి బాగుంది కదా సో అయితే ఫ్రెండ్స్ మనం ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఎవరైనా వచ్చినా సరే ఈజీగా మనం సర్వ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఎప్పుడైనా దాహం వేసింది అనుకోండి వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని హ్యాపీగా ఒక గ్లాస్లో ఒక 5 స్పూన్స్ ఇది వేసేసి వాటర్ వేసుకొని తాగడమే ఇంకా షుగర్ కలపాల్సిన అవసరం కూడా లేదు ఎండాకాలం కాబట్టి చిన్న సాల్ట్ అంటే పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకుంటే మనకి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియో చూసుంటారు సో ఫ్రెండ్స్ అయితే ఈ బాటిల్లో కలిపి చూపెడదాం అనుకున్నాను కిందికి వెళ్ళి కలుపుతాను ఓకే ఫ్రెండ్స్ ఎండ్ వస్తుంది కదా మరి ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే అవుటింగ్కి వెళ్తున్నాను వీలైతే అక్కడ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చక్కగా చూసి ఎంజాయ్ చేయండి మంచి వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు మరి సెలవు తీసుకుంటాను మరి ఉంటాను సమస్తలోక సుఖినో భవంతు